ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ వరుస పెట్టి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు బాహుబలి నుంచి ప్రతి సినిమాను ఇండియాగా ఉండేలా చూసుకుంటున్నాడు అందులో భాగంగా ప్రభాస్ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటి ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది అదేంటో తెలియాలంటే వాచ్ ది స్టోరీ బాహుబలి నుంచి ప్రతి సినిమాను పాన్ ఇండియాగా ఉండేలా చూసుకుంటున్నాడు ప్రభాస్ అందులో భాగంగా ప్రభాస్ పాన్ ఇండియా సినిమాల్లో సెలారొకటి కేజీఎఫ్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి దీంతో ఇండియన్ స్క్రీన్ పైనే మోస్ట్ అవైటెడ్ మూవీగా సలార్ మారింది అయితే ఈ అంచనాలను అందుకోవాలనే తపనతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి సంబంధించి ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కావడం లేదు అయితే ఇప్పటి వరకు కరోనా కారణంగా షూటింగ్లు ఆలస్యం కావడంతో వాటి బడ్జెట్లు కూడా పెరిగిపోయాయి ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చిత్రీకరణ దశలో ఉంది తెలుగు కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ మొదట అనుకున్న దానికంటే విపరీతంగా పెరిగిందని సమాచారం ఈ మూవీకి ఇప్పటి వరకు రెండు వందల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు టాక్ వినిపిస్తోంది ఈ బడ్జెట్లో అత్యధిక భాగం ప్రభాస్కే చెల్లించాల్సి ఉండగా యాక్షన్ సీన్స్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నారట ఇందులో ప్రభాస్ బేర్ బాడీతో కనిపించనున్నట్లు తెలుస్తోంది ఒక యాక్షన్ సీన్లో ప్రభాస్ తన సిక్స్ ప్యాక్ బాడీతో యాప్స్తో కనిపిస్తాడని ఈ యాక్షన్ పార్ట్ అటు ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు అందరికీ గూజ్ బంబ్స్ తెప్పిస్తుందని అంటున్నారు మేకర్స్ అందుకు తగ్గట్టే చిత్రాన్ని హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నారట ఇప్పటి వరకు ప్రభాస్ చేసిన యాక్షన్ సన్నివేశాలను మించి ఇది ఉంటుందని టాక్ ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ మెస్మరైజ్ చేయడం ఖాయమంటున్నారు మేకర్స్ ఇరవై కోట్లు ఖర్చు పెట్టి హాలీవుడ్ స్టాండర్డ్స్ లో దీన్ని తీస్తున్నట్లు తెలుస్తోంది కేవలం ఆరేడు నిమిషాలు మాత్రమే ఉండే ఈ సన్నివేశం సినిమాకే హైలైట్ అని తెలుస్తోంది ఇక సలార్ రెండు భాగాలుగా వస్తుందన్న వార్తలను సలార్ చిత్రబృందం ఖండించింది అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పింది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తేనే ఆ బడ్జెట్కు వీలవుతుందని పలువురు సలహా ఇచ్చారని టాక్ బ్యాలెన్స్ షూట్ కూడా త్వరలోనే ఫినిష్ చేసి ఈ ఏడు సెకండ్ ఆఫ్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు తండ్రి కొడుకులుగా ప్రభాస్ యుఎల్ రోల్లో కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది ఇదిలా ఉంటే వరుస పాన్ ఇండియా చిత్రాలతో దుమ్ము రేపుతున్న ప్రభాస్ సినిమాలన్నింటి బడ్జెట్ కలిపితే ఏకంగా వెయ్యి కోట్లకు పైగానే ఉంది మరి హై ఎక్స్పెక్టేషన్స్తో రాబోతున్న సలార్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి